హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు తోర్స్ దిస్ ఇస్ మీ ఇందు ఈ రోజు మన వీడియో ఏంటి అంటే గార్డెనింగ్ వీడియో ఇక్కడ చూస్తున్నారు కదా తొలిసమ్మ ఈ విధంగా ఆకులు లేకుండా పూర్తిగా ఈ విధంగా అయిపోయిందండి ఈ చెట్టుని నేను ఏ విధంగా అయితే తిరిగి హెల్దీగా చేసుకున్నాను ఎలాంటి టిప్స్ యూజ్ చేశాను ఎలాంటి వాటర్ ఇచ్చాను అదేవిధంగా ఎన్ని రోజులకైతే ఈ చెట్టు తిరిగి హెల్దీగా అయితే గ్రో అవుతుంది అనేది కూడా ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తాను మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి హిందూ థాట్స్ అనే ఛానల్ ఒకటి ఉందని స్ప్రెడ్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నారా అలా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ వస్తుందా యాక్టివేట్ చేసుకోండి నేను ఈ వీడియోలో చెప్పే టిప్స్ అన్ని ఎలాంటి చెట్టుకు యూజ్ అవుతాయి అంటే స్టెమ్ అనేది లైట్గా గ్రీన్ కలర్లో ఉండాలంటే మాయిశ్చర్ ఉండాలండి పూర్తిగా డ్రై అయిపోకూడదు అంటే ఎండిపోకుండా ఉండాలి అలాంటప్పుడే మనం అయితే ఈ విధంగా రీగ్రోత్ చేసుకోవచ్చు లేదు పూర్తిగా ఎండిపోయింది అన్నప్పుడు మనకు ఎలా రీగ్రోత్ అవుతుందండి అలా అవదు లైట్గా ఈ విధంగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా లైట్గా గ్రీన్ కలర్లో ఉండగానే మనం ఈ విధంగా ఈ టిప్స్ అన్ని ఫాలో అయినట్టయితే మనకైతే చెట్టు తిరిగి గ్రోత్ అవుతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే స్టెమ్స్ అంటే ఎక్కువ డ్రై అయిపోయిన స్టెమ్స్ అలానే లీవ్స్ అన్ని కట్ చేసి సైడ్ తీసుకోవాలండి మనం ఈ విధంగా కట్ చేయటం వలన మొక్క చూడటానికి కూడా నీట్ గా ఉంటుంది అదే విధంగా అవి ఎక్కువ ఎనర్జీ తీసుకోవు అలాంటప్పుడు మనకు పచ్చగా ఉన్న చెట్టు మాత్రమే గ్రీన్గా ఉన్న చెట్టు మాత్రమే మనకు కొత్తగా ఈగురులు రావడానికి హెల్ప్ అవుతుంది ఈ విధంగా కట్ చేసుకున్న ఇవన్నీ అంటే ఈ వేస్ట్ అంతా కూడా మనం చెట్టు మొదట్లో అయితే వేసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకోవటం వలన మనం వాటరింగ్ చేసుకున్న తర్వాత మట్టిలో తేమ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అదేవిధంగా మనకు కంపోస్ట్ లాగా కూడా ప్రిపేర్ అవుతుంది ఇక నెక్స్ట్ అయితే వాటరింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను అందుకోసం ఫస్ట్ ఒక బాటిల్ తీసుకొని క్యాప్కి ఈ విధంగా స్మాల్ హోల్స్ చేసుకోవాలి స్ప్రే బాటిల్ కన్నా ఇదైతే బెస్ట్ అండి ఎందుకు అంటే స్ప్రే బాటిల్తో కాస్త ఫోర్స్గా పడుతుంది కదా ఇదైతే అలా కాదు సాఫ్ట్గా పడుతుంది కాబట్టి లీవ్స్ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది రెయిీ డ్రాప్స్ లాగా వేసుకోవాలి మనం కుండీలకు అదేవిధంగా లీవ్స్కి అన్నిటికీ వేసుకోవడం వలన డస్ట్ క్లీన్ అవుతుంది అదేవిధంగా టెంపరేచర్లో ఉండి హీట్ కూడా కంట్రోల్ అయ్యి చెట్లు హెల్దీగా గ్రో అవుతాయి వాటరింగ్ ఈ విధంగా చేయటం వలన డస్ట్ ఫ్రీ అవుతుంది కాబట్టి మనకు చూడటానికి కూడా చెట్లు చాలా షైనీగా ఉంటాయండి ఇక నెక్స్ట్ టిప్ ఏంటంటే చెట్లు హెల్దీగా గ్రో అవుతున్నప్పుడే అనవసరమైన పార్ట్స్ అన్నీ కట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక త్రీ మంత్స్కి లేదు ఫోర్ మంత్స్కి ఒకసారి తులసి ప్లాంట్ని కట్ చేసుకుంటూ ఉండాలి ఇక ఇంట్లోనే ఏ విధంగా ఫెర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ఒక బౌల్ తీసుకుని టూ స్పూన్స్ వరకు కాఫీ పౌడర్ లేదంటే టీ పౌడర్ని వేసుకోవాలంటే నేనైతే ఇక్కడే కాఫీ పౌడర్ని యూజ్ చేస్తున్నాను మీరు ఏది యూజ్ చేసినా కానీ సేమ్ బెనిఫిట్స్ అయితే వస్తుంది ఇక ఇందులోనే మీకు ఎంత వాటర్ కావాలనుకుంటున్నారో అంత బియ్యం నీళ్ళు వేసుకోవాలి బియ్యం కడిగిన తర్వాత వాటర్ని కింద వేయకుండా ఇందులో వేసుకొని ఒక ఫుల్ డే అయితే వదిలేసేయండి క్యాప్ పెట్టుకొని వదిలేసేయాలి అట్లీస్ట్ ఒక ట్వెల్వ్ అవర్స్ అయినా పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పెట్టేసి ఆ తర్వాత ప్లాంటింగ్కి వాటరింగ్ చేస్తున్నాను ఈ విధంగా వాటర్ ఇవ్వటం వలన మనకు చెట్లు అనేటివి హెల్దీగా గ్రో అవుతాయి ఈ విధంగా రీగ్రోత్ చేసుకోవాలనుకున్న ప్లాంట్స్కి అయితే వీక్లీ టూ టైమ్స్ ఇచ్చుకోవాలి లేదు అంటే అంటే హెల్తీగా ఉన్నాయి జస్ట్ ఫెర్టిలైజర్స్ యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఎలాంటి మొక్కలకైనా ఈ ఫెర్టిలైజర్ని ఇవ్వచ్చండి అలాంటి వాళ్ళైతే వీక్లీ వన్స్ లేదు అంటే టెన్ డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది ఇక్కడ నేనైతే వీక్లీ టూ టైమ్స్ ఇచ్చాను వన్ అండ్ హాఫ్ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఫోర్త్ టైం ఇవ్వాలి అనుకున్నప్పుడు చూస్తే ప్లాంట్స్కి అయితే ఈ విధంగా స్మాల్గా లీవ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి సో మనం లైట్ గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు ఇక చనిపోతుంది అనుకున్నప్పుడు ఎలాంటి మొక్కకైనా ఈ విధంగా ఫెర్టిలైజర్ని ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని యూస్ చేసుకున్నామంటే మనం రీగ్రోత్ చేసుకోవటం చాలా ఈజీ ఇక్కడ కుండీలో ఉన్నది ఒక మొక్క కాదండి చాలా మొక్కలైతే ఉన్నాయి ఇక్కడ నాకు సన్లైట్ అంతగా రాదు సో మొక్కలు అనేటివి థిన్గా ఉన్నాయి ఇక కొన్ని అయితే ఈ విధంగా స్మాల్ లీవ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కొన్ని అయితే రాలేదు ఓకే కాకపోతే గ్రీన్ కలర్లోనే ఉన్నాయి అందుకోసమైతే వాటిని తీయకుండా అలానే పెట్టి వెయిట్ చేస్తున్నాను ఎప్పటికైతే వస్తాయో ఓకే రీగ్రోత్ అవని స్లోగానే అవని ఏమీ అంత అర్జెంట్ లేదు కదా ఓకే నెక్స్ట్ అయితే ఈ ఫెర్టిలైజర్ని నేను త్రీ ప్లాంట్స్కి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఈ ఇక్కడ చూస్తున్నా కదా మనీ ప్లాంటు అదేవిధంగా రోజ్ ప్లాంట్కి కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని వాటరింగ్ ఇచ్చేస్తున్నాను మనం వీటికైతే ఒక టెన్ డేస్కి అలా ఒకసారి ఇస్తాను కాకపోతే రోజ్ ప్లాంట్ కూడా లీవ్స్ అనేటివి డ్రై అయిపోతున్నాయి ఈ లీవ్స్ని కూడా ఈ విధంగా సేమ్ మనం మనీ తులసి ప్లాంట్ కట్ చేసాం కదా అలానే ఈ లీవ్స్ కూడా అన్నీ కట్ చేసుకుంటున్నాను ఏవైతే ఎల్లో కలర్లో ఉన్నాయో ఆ లీవ్స్ అన్నీ కట్ చేసుకుని ఈ విధంగా కుండీలోనే వేసేసుకుంటున్నాను మనం అట్లీస్ట్ ఒక వన్ మంత్ పాటు ఈ లీవ్స్ని కుండీలో మొదల్లో వేసేసి ఆ తర్వాత తీసేయచ్చండి అప్పటికే మనకు అందులో ఉండే ఏదైనా న్యూట్రియన్స్ అలాంటివంతా కూడా మట్టిలోకి అబ్జర్వ్ అయిపోతాయి అందుకోసం నేనైతే ఒక వన్ మంత్ పాటు ఈ విధంగా వేసేస్తాను ఆ తర్వాత అయితే ప్లాంట్స్లో ఉండే అంటే ఈ ఎక్స్ట్రా లీవ్స్ అనేటివి ఇక్కడ యాడ్ చేశాను కదా ఈ లీవ్స్ అన్నీ అయితే తీసేస్తాను ఇక ఇక్కడ చూడండి రోజ్ ప్లాంట్ కూడా జస్ట్ ఈ విధంగా ఉంది అది ఎప్పటికి వస్తుందో తెలియదు రోజు ప్లాంట్ చాలా స్లోగా వస్తుంది కదా ఓకే వెయిట్ చేద్దాం అనేసి అలానే వదిలేశాను ఇక నెక్స్ట్ అయితే మనీ ప్లాంట్ అయితే చాలా బాగా గ్రో అవుతుంది మనీ ప్లాంట్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఈ విధంగా ఎక్స్ట్రా స్టెమ్స్ అనేటివి వస్తున్నాయి వీటిని కూడా కట్ చేసి సపరేట్గా ప్లాంట్స్ అనేటివి గ్రో చేయాలనేసి ప్లాన్ చేసుకుంటున్నాను ఈ విధంగా అంటే జస్ట్ ఈ ప్లాంట్ నుంచి మనం చాలా ప్లాంట్స్ అయితే గ్రో చేసుకోవచ్చు కదా ఆ విధంగా అయితే ప్లాన్ చేయాలి ఇక్కడ చూస్తున్నాం కదా డిఫరెన్స్ అనేది ఇది ఆఫ్టర్ త్రీ వీక్స్ అండి ప్లాంట్ అయితే చాలా బాగా గ్రో అవుతున్నాయి స్మాల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా అవైతే చాలా బాగా గ్రో అవుతున్నాయండి సో నేనైతే సేమ్ ఫెర్టిలైజర్ని ఇస్తూ ఉన్నాను వీక్లీ టూ టైమ్స్ అలా ఇస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్